అశోక్ దాకవరం ఎక్కడున్నాడటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, బాలసుబ్రహ్మణ్యంని, అడిషనల్ వెంకటేశ్వరరావుని, ఏబీ వెంకటేశ్వరరావుని అడిగితే తెలుస్తుంది. వాళ్ళ నలుగురికి తెలుసు ఆయన ఎక్కడున్నాడు అన్నటువంటి విషయం. రీసెంట్గా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ అశోక్ దాకవరం అన్నటువంటి వ్యక్తి ఒక 20 మంది హ్యాకర్స్తో ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి ఆ హ్యాకర్స్ని రేపు కౌంటింగ్ రోజు ఏం చేయాలి, ఎలా ఈవీఎంలని హ్యాక్ చేస్తే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఆ 20 మంది హ్యాకర్స్తో అశోక్ దాకవరం అన్నటువంటిది ఒక 4-5 రోజుల క్రిందట ఒక మీటింగ్ పెట్టి చర్చించారన్నటువంటి సమాచారం మనకు వచ్చింది. నాకైతే అర్థం కావట్లే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏం చేస్తున్నారు, తెలంగాణ పోలీస్ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అశోక్ దాకవరం ఇప్పటికి కూడా ఇంకా కూడా అన్యాయాలకి, అక్రమాలకి పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. కౌంటింగ్ రోజు ఏ రకంగా బ్యారికేడ్స్ పెట్టాలి అన్నటువంటి విషయం, 2, కౌంటింగ్ రోజు సెంట్రల్ ఫోర్సెస్ ఉండాలి ఇన్నర్ రింగ్లో, అవుటర్ రింగ్లో లోకల్ పోలీస్ ఉండాలి, ఒక 100 మీటర్స్ 144 సెక్షన్ విధించాలి, తెలుగుదేశం పార్టీ దొంగలందరూ కూడా కౌంటింగ్ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ లెటర్ ద్వారా సిఈసికి తెలియజేయడం జరిగింది.